నిన్ను నేను అర్థం చేసుకున్నానమ్మా. జీవితాన్ని అంతం చేసుకోవాలని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ భూమి మీద పుట్టే అవకాశం దొరకడమే మన అదృష్టం అమ్మా. ఇక్కడ మనం బతికి గెలిచి చూపించాలి. ఎంతో మంది మహానుభావుల జీవితాలు కష్టాలతో మాత్రమే నిండిలేవమ్మా. నువ్వు ఎంతో ప్రతిభ ఉన్న ఆడపిల్లవమ్మా. నిన్ను నీలో నువ్వు వెతుక్కోవాలి. నేను ఇప్పుడు ఎదురు తిరగడం నేర్చుకున్నాను. బాధంతా మనసులోనే దాచుకుంటున్నాను. ఇష్టమైన వ్యక్తిని చూడగానే అది బయటపడ్డది. ఇష్టమైన వ్యక్తి అది వినడానికి సంతోషంగా ఉందమ్మా. మను సార్ నన్ను తీసుకొచ్చిన రోజే నేను చెప్పాను వెళ్ళిపోతానని. అందుకు సమయం వచ్చింది. దానికన్నా ముందు నేను పవిత్రమైన దానిని నిరూపించుకోవాలి. నేను వచ్చింది ఒక ముఖ్యమైన పని మీద. వీలైతే నాకు హెల్ప్ చేయండి. తప్పకుండా. కంపెనీ గురించి వార్తలు పేపర్లో వస్తున్నాయి. మీరు కూడా రిజైన్ చేసేశారు. ఎమడలేకపోతున్నాను తల్లి. అందుకే మళ్ళీ వచ్చి నన్ను అడిగింది. నేను రానని చెప్పేశాను. కంపెనీ ఫెయిల్ అవుతోంది. మీరు తిరిగి రావటం లేదు. ఆ చెడ్డ పేరు మొత్తం నా మీదకి తిరుగుతోంది. దీంతో నీకేంటమ్మా సంబంధం? నేను పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టాను. అయిపోయింది. ఇది ఆ కాలంలో మాత్రమే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అలా కూడా మాట్లాడుకోవచ్చు. నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? కంపెనీలో జాయిన్ అవుతారా? నా కూతురు అడుగుతోంది కాబట్టి నేను తప్పకుండా ఆలోచిస్తాను. మరి నేను టీ కూడా తాగకుండానా? పర్లేదు, నేను మళ్ళీ వస్తాను. సరే. మేడం, మళ్ళీ కొత్తగా ఏమైనా బాంబులు పేలాయా? ఒక్క గుడ్ న్యూస్ కూడా నువ్వు తీసుకురాలేవని నాకు తెలుసు. ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ ఉంది మేడం. చెప్పు. దేనికైనా రెడీగానే ఉన్నాను నేను. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ 100 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకున్నారు. ఇంకా ఇలాంటి బాంబులు పేలచ్చు. ప్రాబ్లమ్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్లాంటేషన్ లో ప్రాబ్లమ్స్. నీకు అప్పగించటమే దీనికి అంతటికే కారణం. నేను ఏం చేయాలో చెప్తే చేస్తాను. ఏం చేయాలో తెలియకే నేను ఇలా నిలబడ్డాను. ఇదిగో, ఇది గత నెలలో వచ్చిన ఫైల్ రిపోర్ట్స్. నీకు టైం ఉందా ఇవన్నీ చూడడానికి? చదువుతాను. టినా, లీగల్ అడ్వైజర్ కాల్ చేసావా? కేసు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా ఇలాగే పొడిగించుకుంటూ పోతే కష్టమని చెప్పారు. రండి రాజీవ్. ఇది పర్సనల్ విజిట్. నేను పర్సనల్ అని అంటే అది కాన్ఫిడెన్షియల్ కూడా. మనోని వెళ్ళు.
నేను ఇంటికి వెళ్తున్నాను. కూర్చోండి రాజీవ్. నాకు పాలు పోవడం లేదు, ఉచ్చులో బిగుసుకుంటున్నాయి. మీరు తలుచుకుంటే అవి విడిపోతాయి. నేను మళ్ళీ కంపెనీలో జాయిన్ అవ్వాలా వద్దా అన్న నిర్ణయానికి ఇంకా రాలేదు. కంపెనీ దాని నియమావళి ప్రకారమే నడుచుకుంటే అప్పుడు ఆలోచిస్తాను. ఆ ప్రకారమే ఉంది కదా. ప్రస్తుతానికి ఎవరెవరు ఇందులో డైరెక్టర్స్, బోర్డు మెంబర్స్? అది మీకు తెలుసు కదా రాజీవ్. నువ్వు చెప్పు. నేను, ప్రతిభ, మను. మను ఇప్పుడు వివాహితుడు. కార్పొరేట్స్ ఇండియా బైలా ప్రకారం మను భార్య మనకు తెలిసి సహజంగానే డైరెక్టర్ బోర్డు మెంబర్ అవుతుంది. అవును. దట్ మీన్స్ ఎట్ ప్రజెంట్ అంజనా ఈజ్ ఆల్సో ఏ డైరెక్టర్ బోర్డు మెంబర్. ఆ విషయం మనం నిదానంగా ఆలోచిద్దాం. ఇప్పుడు కంపెనీ పరిస్థితి ఎలా బాగుపడుతుందన్నదే కదా. నేను చెప్పాల్సింది చెప్పాను. యాజ్ పర్ బైలా మనం మూవ్ చేద్దాం. మను భార్య ఆటోమేటిక్గా బోర్డు మెంబర్ అవుతుంది. రాజీవ్, వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బహుశా అది డివోర్స్ వరకు వెళ్ళొచ్చు కూడా. చట్టపరంగా అంజన విడిపోతే ప్రాబ్లం లేదు, కానీ అప్పటి వరకు బోర్డు మెంబర్గా ఉండాలి. అంటే కార్పొరేట్స్ ఇండియా యొక్క టోటల్ అసెట్స్లో నాలుగో వంతు ఆమెదవుతుంది. మనం దాని గురించి తప్పకుండా ఆలోచిద్దాం. నీ మీద నాకు ఆ నమ్మకం లేదు మల్లిక. అంజనని డైరెక్టర్ బోర్డు మెంబర్గా ఆర్డర్ ఇవ్వు, ఆ తర్వాత నేను కంపెనీలో జాయిన్ అవుతాను. పని మొదలవ్వడానికి ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఏమేం తెంపాలి? అలసిపోయేలా ఎందుకు ఇలా పరిగెత్తాడా? అక్కా, పొద్దున్నే పరిగెడితే అలసటే రాదు, కావాలంటే నువ్వు పరిగెత్తి చూడు, ఆరోగ్యంగా ఉంటాం. నా వల్ల కాదమ్మా, నీకు ఆలస్యం అయినందుకేనా ఈ పరుగు? ఇవాళ టైంకి వచ్చానా? కొంచెం ముందే వచ్చావు. త్వరగా రా, ఆ బుక్ ఇలా ఇవ్వు. ట్రిగ్నోమెట్రీ. ఇది చాలా సింపుల్. నీతో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఇక్కడ అప్లై చేయాలి. ఏ క్వాంటిటీని ఒకటితో మల్టిప్లై చేయాలి, అప్పుడే వస్తుంది సేమ్ క్వాంటిటీ. అదే ఆన్సర్. ఇదిగో. ఓకే, థాంక్యూ అక్కా, బై బై, టాటా, బై బై. అంజనా, ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నాను.
ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా గురించి ఆలోచిస్తున్నాను. ఎక్కడ మొదలై ఎక్కడ నిలబడ్డాను? పీకే నిలయానికి వచ్చి నిలబడ్డావు. ఇంకా రాలేదు సుజా, సంచరిస్తూనే ఉన్నాను. అప్పుడే నాకు తెలుసు నేను వచ్చి చేరాల్సిన చోటు ఇది కాదని. టీ తోటలే నాకిష్టమైన చోటు. అక్కడ పనిచేసేవాళ్ళు నా నిజమైన ఆత్మీయులు. అక్కడ గాలి పరిశుద్ధమైనది. నా స్వర్గం అక్కడే ఉంది. ఆలోచించే కొద్దీ బాధగానే ఉంటుంది. ఇక్కడి పరిస్థితులు త్వరలో తీరిపోతాయి. అవును, తీరిపోవాలి. నా ప్రకృతిలోకి, నా టీ తోటల్లోకి నేను మళ్ళీ వెళ్ళాలి. అలా తీరిపోవాలి. నీకు తెలుసు కదా, మనమంటే ఇష్టమున్న వాళ్ళంటారు నీకు మంచి భవిష్యత్తు ఉంది అని. నా టీచర్లు అనేవారు, టీ తోటలో అందరూ ఉన్నారు. ఏం భవిష్యత్తు వచ్చింది నాకు? కోట్లు పోసే ఒక పెద్ద చెట్టు నీడకి చేరాను. ఇక్కడ నీడ లేదు, వంటిని దహించే వేడి. కాలిపోతున్నాను. మేమున్నాం కదా అంజనా, నీకు నా మీద అంతులేని అభిమానం ఉంది. కానీ అన్నింటికీ మూగ సాక్ష్యంగా మాత్రమే ఉండగలవు. నీ చుట్టూ కూడా ఒక పెద్ద కంచె ఉంది. దాన్ని దాటితే నువ్వెక్కడ బ్రతకలేవు. విసిగిపోయాను సుజా, ఇప్పుడు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. నువ్వలా ఆలోచించొద్దు. ప్రతిభమ్మ గురించి ఆలోచించు. నిన్ను చూడకపోతే ఆమెకు సంతోషంగా ఉండదు. నన్ను వెనక్కి లాగుతున్న ఒక్క కారణం అదే. ఎవరికి అవసరం లేని నా మీద ఆమె చూపించే ప్రేమ, దయ తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నేనిప్పుడు అన్నది ప్రతిభమ్మకి చెప్పొద్దు. లేదు, తిరిగి వెళ్లే విషయం గురించి నాతో ఏమీ అనలేదు. తిరిగి వెళ్లడం కూడా లేదు, మేమెవ్వరం దానికి ఒప్పుకోవడం కూడా లేదు. ఎవరన్నారు నీకిక్కడ ఆత్మీయులు లేరని? అందరూ ఉన్నారు. చెల్లెలి కోసం ప్రాణాలే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అన్నయ్య లేడా? పెళ్లిలో 24 గంటలు నీ పక్కనే ఉన్నాడా లేదా? షాజీ అనే మాట రాగానే నీ మొహంలో ఏదో మార్పు. ఏం మార్పు? ఏదో ఇష్టం అలా అలా కనబడుతూ ఉంటుంది. నాకేం ఇష్టం? నాకు తెలీదు. హా, చూద్దాం. ఏమైనా ఉంటే చెప్పు, ఆలోచిద్దాం. నాకెవరి మీద ఇష్టం లేదు, కష్టం లేదు. మనం మొదటిసారి ఎలా కలిసామో గుర్తుందా? ఎందుకు లేదు, 50-50% మనోని పంచుకుందామని నువ్వు అప్పుడు అన్నావు కదా. ఇద్దరికీ దొరకలేదు. నేను వాడి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ని కాదు, వాడు వస్తాడు నా దగ్గరికి వచ్చి తీరాలి. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మొదటి రాత్రి సంఘర్షణ భరితం, ప్రతి ఘటన పులినా మను అది తప్పించుకుంది. ఇంట్లో అందరికీ తెలిసింది. ఫ్రీ పబ్లిసిటీ తెలుసా? మొదటి రాత్రి మొదటి గోల్ మనమే వేశాం, పైగా ఒక్క మైనస్ పాయింట్ కూడా లేకుండా. మొదటి రాత్రి ఫాస్ట్ గా జరుగుంటే వాడు దాన్ని వదిలేసేవాడు కదా. ఆహా, అలా కుదరదు. అప్పుడు వాడు గెలిచినట్టు కదా, వాడు ఓడిపోతూ ఉండాలి. తరువాత రెండో రాత్రి కూడా సంఘర్షణే. రేపటం అది తప్పించుకుంది. హే, క్లీషే. అది కాదు, అక్కడ మరో సీన్ అయింది. ఆ అంజనా అత్తగారి మీద విరుచుకుపడింది. స్త్రీ వేధింపు కేసు పెడతానని చెప్పింది. అత్తగారు అదిరిపడింది, మనోని కొట్టింది. ఇష్టం లేకపోతే విడిపోమంది. ఇదే ప్రెజెంట్ సిచ్యువేషన్. 2 గంటల క్రితం శారద అప్డేట్ చేసింది. డివోర్స్ అవుతుందా? ఆహా, అలా జరగకూడదు. అది ఎప్పటికీ శారీరకంగా దూరంగా ఉంటూ ఆ ఇంట్లో వాడికి భార్యగా ఉండాలి. అప్పుడే వాడికి పిచ్చి పడుతుంది. అవును, అలా ఉంటేనే వాడికి ఆడదాని అవసరం వస్తుంది. నా దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికే రావాలని లేదు,
వాడు బయట టిఫిన్ తినాలనుకుంటే నా హోటల్కి రావాలి. సరే నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అంకుల్కి చెప్పు. బాయ్ బాయ్. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. నీ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు. ఏంట్రా నీకు అంజనాకి మధ్య ఉన్న ప్రాబ్లం? ప్రత్యేకంగా ఏమీ లేదమ్మా. ఇజ్ ఇట్ సింపుల్ ఆర్ కాంప్లికేటెడ్? సింపుల్. సాల్వ్ చేయగలమా? చేయాలి. పెళ్ళైన రోజే గొడవలు పడితే దాని వెనకాలన్న కారణం సింపుల్ కాదని ఎవరికైనా అర్థమవుతుంది. పెళ్లి రోజున తాళి కట్టిన తర్వాత సాయంత్రం వరకు మీ ఇద్దరూ ప్రేమగానే ఉన్నారు. నువ్వు తిరిగి వచ్చిన తర్వాతే అవన్నీ జరిగాయి. అంజనాకి నీకు భార్య కావాల్సిన అర్హత లేదని ఎవరైనా చెప్పారా? లేదు. తాగింది తలకెక్కాక నీకే అనిపించిందా నీకు తగింది కాదు అని? కాదు. ఓకే, ఆమె నీ పట్ల ఏమైనా అమర్యాదగా ప్రవర్తించిందా? మనో మరి ఏంటి నీ ప్రాబ్లం? ఆమె ఏం తప్పు చేసిందనుకుంటున్నావు నువ్వు? అంజన నుంచి నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటి? అది నీకు చెప్పేది కాదమ్మా. చెప్పరా? నేనేం కళ్ళు తిరిగి పడిపోను. అలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ ని నేను దాటే వచ్చాను. అమ్మా, నేను మగవాణ్ణి, అది ఆడది. మగవాడిగా నేను కోరుకున్నది అది నాకు ఇవ్వాలి కదా. అదే ఆడదంటే దాని పని. అంటే బానిసలాగా అంతేనా? అలా అనుకుంటే అంతే. స్టాప్ ఇట్. ఎవరు చెప్పారా నీకు ఆడది మగవాడు అడిగిందల్లా ఇవ్వాలి అని? ఆమెకంటూ ఆమె ఉనికి లేదా? ఆమెకు మగవాడికి ఉన్నట్టు స్వాతంత్రం లేదా? అందరూ తాళి కట్టేది అందుకేననుకుంటున్నావా? మనో నీకు సిగ్గులేదారా? ప్రస్తుతం నేను మీ విషయాన్ని వదిలేస్తున్నాను. నా నెత్తి మీద కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి కంపెనీ, వాటిని నేను కాపాడుకోవాలి. రాజీవ్ రావడానికి ఒప్పుకున్నారు ఒక్క కండిషన్ మీద. అంజనాని కార్పొరేట్స్ ఇండియాకి బోర్డు మెంబర్ని చేయాలి. నేను దాంతో ఈ విషయం గురించి మాట్లాడబోతున్నాను. మ్యూచువల్ డైవోర్స్కి మాట్లాడుకోవచ్చు, విడిపోవచ్చు. ఆమెను బోర్డు మెంబర్ని కాకుండా చేయొచ్చు. అవును. ఆ విడిపోవడం వెనుక ఎన్నో ప్రశ్నలు రావచ్చు, జవాబులు నువ్వే చెప్పాలి.